కరోనా రాకముందు ఒక 2 నెలల ముందని గుర్తు, మొట్టమొదటిసారిగా నేను సరే అప్పుడు TV9 వాళ్ళు కూడా మా డిబేట్లు వేసేవారు. సో TV9లో ఒక డిబేట్లో మాట్లాడటం జరిగింది, ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఉండదు, ఈ కాన్సెప్ట్ ఇక్కడ కరెక్ట్ కాదు, పైగా ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్, వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ఎనీ ఇన్సైడర్ ట్రేడింగ్, అక్కడ వస్తుంది రాజధాని అనేది అది జగమెరిగిన సత్యం, బహుశా జగన్ ఎరిగిన సత్యం కాకపోవచ్చు కానీ అది జగమెరిగిన సత్యం అని చెప్పి అప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. మరి ఎందుకనో మరి అమరావతికి ఇబ్బంది పెట్టాలనే ఒకే ఒక్క దృక్పథంతో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని గోబెల్స్ ప్రచారం చేసి ఆ ప్రచారాన్ని ఇంకా ప్రజలందరూ నమ్మినట్టుగా భ్రమింపజేసి ఎవరూ నమ్మకపోయినప్పటికీ కూడా రాజధాని తరలింపుకి అదొక ముఖ్యమైన పాయింట్ అని చెప్పి అప్పట్లో చెప్పడం జరిగింది. మరిప్పుడు ఏమైంది, మరి హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా స్పష్టంగా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా నిన్న మరి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. చాలా స్పష్టంగా అక్కడ అమ్మిన వారు ఎవరూ కూడా ఏమాత్రం అక్కడ నష్టపోలేదు, ఎవరూ అక్కడ ఎవరిని మోసం చేసింది లేదు, మోసపోయింది లేదు అని చెప్పి చాలా స్పష్టంగా మరి తీర్పు ఇచ్చింది. ఇప్పుడు మరి ముఖ్యమంత్రి ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, ఇలా మరి ఈ దీనికి కారకులైన ఈ అబద్ధాలని ప్రచారం చేయటానికి ప్రసారం చేయటానికి సహకరించిన ఛానల్స్ వీరందరూ మరి ఆ ఈ వార్త విని ఎంతో అన్యాయం జరిగిందని చెప్పి సుమారు 150 మంది గుండెపోటుతో అసూలు బాసారే రైతులు, వాళ్ళకి క్షమాపణ చెప్తారా? చెప్పాలి, దట్ ఈస్ ద డిమాండ్. అలాగే చనిపోయిన వారిని మరి మీరు గతంలో కూడా 2 సంవత్సరాల తర్వాత కూడా పరామర్శించిన అనుభవం ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు మీ ఇంటికి కోతపేట దూరంలో ఉన్న రాజధానిలో మీరు తీసుకున్న ఇప్పుడు కోర్టు చేత కొట్టివేయబడిన ఈ నిర్ణయాన్ని మరి దీన్ని బట్టే అంతమంది చనిపోయారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా ఆ చావుకి మీరే బాధ్యులు కనుక, మీరంటే మీరే, ఎవరు బాధ్యులు కాదు, మీరే బాధ్యులు కనుక నైతిక బాధ్యతగా మీరు వెళ్ళి వాళ్ళందరినీ కూడా వారి కుటుంబాలను కూడా ఓదార్చి చాలా బాగుంటుంది, వారి బాగోగులు కూడా చూసుకోవాలి. పూర్వం అంటే మీరు సినిమాలు బాగానే చూస్తారేమో, దుష్మన్ అన్న సినిమా వచ్చింది తెలుగులో, ఖైదీ బాబాయ్ అని, అందులో కూడా హీరో అతని వలన పాడైపోయిన కుటుంబాలకి తెలిసి తెలియక చేసిన తప్పుకి పాడైపోతే అతనే వెళ్ళి ఆ పరిష్కారం సూచిస్తాడు. అలాగా మరి మీరు పరిష్కారం చూపించాలని ఖైదీ బాబాయ్లో శోభన్ బాబు లాగా మీరు వాళ్ళందరినీ ఆదుకోవాలని కూడా కోరుకుంటున్నాను.